Hi, hello. Welcome to Kitty's Micro Solutions, KMS Hotel, Hotel and Restaurant Management Software. Restaurant Management Software, Hotel, Lodge, Fast Food Centers, ETF Segmental Sammanchina Software Idi. ఈ టైప్ వ్యాపారాలకు సంబంధించి అకౌంటింగ్ జిఎస్టి రిపోర్ట్స్ అన్నీ ఉంటాయి దీనిలో. తర్వాత గతం ఇంతకుముందు మనం చర్చించుకున్న వీడియోల్లో ఐటమ్ క్రియేషన్, రెస్టారెంట్కి సంబంధించి ఐటమ్ క్రియేషన్స్, టేబుల్ క్రియేషన్, వెయిటర్స్ క్రియేషన్, తర్వాత కేఓటి బిల్ మరియు టూ ఏస్ పాయింట్ ఆఫ్ సేల్ ఇవి తెలుసుకున్నాం. అలానే వీటితో పాటుగా కేఓటి రిజిస్టర్, కేఓటి లిస్టు, దానికి సంబంధించిన రిపోర్ట్సు, తర్వాత బిల్సు, దానికి సంబంధించిన రిపోర్ట్సు, తర్వాత పిఓఎస్, దానికి సంబంధించిన రిపోర్ట్స్, ఏదైతే సేల్ రిపోర్ట్స్ ఉన్నాయో ఆ సేల్ రిపోర్ట్స్, దాంతోపాటుగా స్టాక్ రిపోర్ట్స్, ఐటమ్ వైజ్ సేలు, ఐటమ్ గ్రూప్ వైజ్ సేలు, సో ఇవి తెలుసుకున్నాం, ఇవి చూసాం గతంలో, దీని గురించి చర్చించుకున్నాం. ఇప్పుడు మనం ఈ కేఎంఎస్ హోటల్ సాఫ్ట్వేర్లో మొబైల్ యాప్ ఆప్షన్స్ కూడా ఉంటాయి దీనిలో. సో మొబైల్ యాప్ ఆప్షన్లో ఏమొస్తాయంటే, ఒకటి ఎవరైతే కస్టమర్స్ మన దగ్గర టేబుల్ దగ్గరకు వచ్చి టేబుల్ దగ్గర కూర్చుంటారో ఆ టేబుల్ దగ్గర మనం ఒక క్యూఆర్ కోడ్ అరేంజ్ చేస్తాం. వాళ్ళు జస్ట్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే మన మెను, మన సిస్టంలో ఉన్న మెను ఏదైతే ఉందో ఆటోమేటిక్గా అది వాళ్ళ మొబైల్ ఫోన్లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో వాళ్ళు అక్కడ ఆర్డర్ చేయగానే మనకి మన సిస్టంలోకి ఏ టేబుల్ నుంచి మనకి ఆర్డర్ చేశారనేది వస్తుంది. ఇది కాంటాక్ట్లెస్ మెను ఆర్డర్ అంటారు. సో ఇది దేనికోసం అంటే, ఈ కరోనా టైంలో మెనూ బుక్ అనేది అందరూ టచ్ చేయట్లేదు, మెనూ బుక్ టచ్ చేయట్లేదు, ఇష్టపడట్లేదు మెనూ బుక్ టచ్ చేయడానికి. ఎందుకంటే ఎంతమంది రెస్టారెంట్లోకి వస్తే అంతమంది ఆ మెనూ బుక్ని టచ్ చేస్తూ ఉంటారు. సో దానికోసం కాంటాక్ట్లెస్ మెనూ అన్నట్టు. సో ఈ ఫీచర్ దీనిలో ఉంది. తర్వాత హోమ్ డెలివరీ, కామన్గా హోమ్ డెలివరీస్ బై ఫోన్ ఆర్డర్స్ కానీ లేదా ఫోన్ మొబైల్ యాప్లో ఆర్డర్స్ కానీ వస్తూ ఉంటాయి. సో ఆ మొబైల్ యాప్ ఆర్డర్ కూడా మన దానికి కూడా ఈ సాఫ్ట్వేర్ కూడా మొబైల్ యాప్ ఆప్షన్ ఉంది. ఇది ఒకసారి మనం లాగిన్ అయ్యి చూద్దాం. ఇక్కడ ఆహార మల్టీక్లోజన్ రెస్టారెంట్ డేటా మన దగ్గర ఉంది, ఒక్కసారి లాగిన్ అవుదాము. ఓకే అండి, ఇప్పుడు లాగిన్ అయ్యాం. కేఎంఎస్ హోటల్ హోటల్ అండ్ రెస్టారెంట్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ ఇంటర్ఫేస్ ఇది. దీనిలో మొబైల్ యాప్స్ అనుకున్నాం కదా, సో ఏదైతే మొబైల్ యాప్స్ ఆప్షన్ ఉందో, మొబైల్ యాప్ ఇది యాప్ ఆప్షన్ ఇది. సో ఇక్కడ యాప్కి ఒక కోడ్ ఇస్తారు మొబైల్ యాప్ సంబంధించి. ఇది కంపెనీ దగ్గర సర్వర్లో స్టోర్ అయి ఉంటాయి. ఏదైతే మీకు కోడ్ ఇస్తారు కంపెనీ వాళ్ళు ఈ సాఫ్ట్వేర్ మెయింటైన్ చేసే వాళ్ళకి, ఇది పెయిడ్ సర్వీస్ అండి. ఇది ఇయర్లీ దాదాపుగా 5,000 రూపాయల దాకా ఛార్జ్ చేస్తారు. ఓకే, ఇది ఏంటంటే జస్ట్ ఇక్కడ మనం డెవలపర్ కార్నర్లో ఒక కోడ్, కంపెనీ వాళ్ళు మనకు కోడ్ ఇస్తారు మనకు సంబంధించి.
సో ఆ కోడ్ ఇక్కడ పెట్టుకొని కోడ్ యాక్టివేషన్ చేసుకుంటాం మనం. ఇక్కడ ఆల్రెడీ ఒక డెమో కోడ్ ఇక్కడ యాక్టివేట్ అయి ఉంది. ఓకే, దీన్ని అదే కోడ్ ఇక్కడ యాక్టివేట్ అయ్యింది. అప్లోడ్ టు ఐటమ్స్ మొబైల్ యాప్. సో ఇది మొబైల్ యాప్లో ఐటమ్స్ అన్నీ అప్లోడ్ అయిపోతాయి. అంటే ఏదైతే సర్వర్ ఉందో కంపెనీ సర్వర్, సర్వర్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ కంపెనీకి సంబంధించి ఆహారం మల్టీ కుజిన్ రెస్టారెంట్ సంబంధించిన ఐటమ్స్ అన్నీ మెనూ మొత్తం, తర్వాత టేబుల్స్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా సర్వర్లోకి వెళ్ళిపోతాయి. ఇదంతా కూడా ఎగ్జాంపుల్ 2011 అనే కోడ్ మీద రిజిస్టర్ అయ్యి ఉంటుందన్నమాట సర్వర్లో. ఓకే, తర్వాత ఏదైతే మొబైల్ యాప్, కస్టమర్స్ ఇంటి దగ్గర ఉండి ఆర్డర్ పెట్టుకోవడం కోసం మొబైల్ యాప్ యూజ్ చేస్తే కనుక దానిలో ఈ మెనూ అంతా కనిపిస్తుంది. అక్కడి నుంచే వాళ్ళు ఆర్డర్ పెట్టచ్చు. అలానే అప్లోడ్ టాప్ ఆఫర్ బ్యానర్. సో ఇక్కడ ఏంటంటే మనం ఏమైనా ఆఫర్లు ఇస్తున్నా కానీ, లేదా మన రెస్టారెంట్ గురించి కానీ ఏదైనా కొన్ని ఇమేజెస్ దానిలో అప్లోడ్ చేసుకోవచ్చు మొబైల్ యాప్లోకి. సో ఇక్కడ ఇమేజ్ అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా మొబైల్ యాప్లో అవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట, ఈ ఇమేజెస్ అన్నీ కూడా. ఓకే, దీని యొక్క ఐటమ్స్ సంబంధించిన మా యాప్ సంబంధించిన ఆర్డర్స్ అన్నీ కూడా ఇక్కడికి వచ్చేస్తాయి. ఆన్లైన్ ఆర్డర్స్ అన్నీ కూడా ఇక్కడికి వచ్చేస్తాయి అన్నమాట, ఆల్ ఆర్డర్స్. ఓకే, ఇది 2011 అని చెప్పి డెమో కోడ్ ఇక్కడ సెట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఈ డేటా మీద ఏ కోడ్ రిజిస్టర్ చేసి లేదు కాబట్టి ఇక్కడ మనకి రీప్లేస్ చేసినా కానీ ఐటమ్స్ అంటే ఏ ఆర్డర్స్ కనిపించలేదు. సో ఇక్కడ రీప్లేస్ అయ్యి కానీ ఆటోమేటిక్గా ఇక్కడ ఏదైతే ఆర్డర్స్ మొబైల్ యాప్ ద్వారా ఆర్డర్స్ వస్తాయో, జస్ట్ లైక్ స్విగ్గీ ఆ టైప్ ఆర్డర్స్ ఉంటాయి కదా, సేమ్ అలానే ఆర్డరు ఈ రెస్టారెంట్కి సంబంధించి ఆర్డరు దీనికి డైరెక్ట్గా వాళ్ళ కస్టమర్ల నుంచి ఇక్కడ వచ్చేస్తుంది అన్నట్టు. ఈ ఆర్డర్స్ని డైరెక్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బిల్ అని ఉంది కదా, ఇక్కడ బిల్ అని ఉంది ఆర్డర్ స్టేటస్ రాస్తారు అనమాట, యాక్సెప్ట్ ఏంటనేది ఆర్డర్ని. సో ఆర్డర్ యాక్సెప్ట్, క్యాన్సిల్, డెలివరీ అని చెప్పి డీటెయిల్స్ అన్ని ఇక్కడ పెండింగ్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇదిని పెడతారు, పెట్టినప్పుడు ఇది యాక్సెప్ట్ పెట్టిన తర్వాత ఈ డీటెయిల్స్ని ఏదైతే ఈ స్టేటస్ మారుస్తారో, మార్చిన స్టేటస్ని ఇక్కడ సెండ్ ఎస్ఎంఎస్ అని కొట్టి అప్డేట్ చేస్తే కనుక ఇక్కడ ఉన్న మొబైల్ నెంబర్కి ఆటోమేటిక్గా ఈ సంబంధించిన ఏదైతే మన స్టేటస్ మార్చామో ఆ స్టేటస్ ఆ కస్టమర్ డీటెయిల్స్ వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే స్టేటస్ ఏముంది, ఓకే ఇప్పుడు ఇది ఉంది, తర్వాత ఆర్డర్ డెలివరీ టు టేబుల్, తర్వాత ఆర్డర్ రెడీ టు కిచెన్, ఆర్డర్ రెడీగా కిచెన్కి రెడీ అవుతుంది, సో ఇవన్నీ ఆర్డర్ ఆన్ ద వే ఇలా ఉంటుంది అన్నట్టు స్టేటస్ మార్చుకోవచ్చు. సో ఏదైతే ఆర్డర్ వస్తుందో ఆర్డర్ ప్రిపేర్ అయిన తర్వాత జస్ట్ బిల్ చేయడం కోసం జస్ట్ బిల్ అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్ ఇక్కడ చూసారా హోమ్ డెలివరీ ఆప్షన్ సెట్ చేసుకుంది ఇక్కడ కేవటీలో బిల్లో. ఇక్కడ బిల్ ఆప్షన్లో డైరెక్ట్గా హోమ్ డెలివరీ ఆప్షన్ యూజ్ చేసుకుంది అన్నమాట. ఇక్కడ ఆటోమేటిక్గా ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ ఆటోమేటిక్గా ఫిల్ అవుతాయి. ఓకే, ఇక్కడ ఉన్న బిల్లో ఉన్నాయి, ఇక్కడ ఉన్న డీటెయిల్స్, ఆర్డర్ నెంబర్, నేమ్, అడ్రస్, సిటీ ఇవన్నీ ఉన్నాయి కదా, వాల్యూ, మొబైల్ నెంబర్, ఆర్డర్ చేస్తే ఇవన్నీ ఫిల్ అవుతాయి అన్నట్టు. ఓకే, ఇది కస్టమరు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కానీ అక్కడి నుంచి బయట నుంచి షాప్స్ నుంచి కానీ ఈ రెస్టారెంట్కి ఆర్డర్ పెట్టాలనుకున్నప్పుడు ఉపయోగించేటప్పుడు ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకోవచ్చు రెస్టారెంట్ వాళ్ళు. తర్వాత ఇంకొక ఆప్షన్ ఉందన్నమాట, ఎవరైతే టేబుల్ దగ్గర కూర్చొని మెనూ బుక్ చూడకుండానే, మెనూ బుక్ ముట్టుకో టచ్ చేయకుండా జస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ వచ్చి మూడవ నెంబర్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. సో ఇక్కడ కూర్చున్న తర్వాత ఈ టేబుల్ సంబంధించిన కోడ్ ఒకటి మనం జనరేట్ చేసుకుంటాం. ఈ కోడ్ జనరేట్ చేసుకొని మూడో నెంబర్ టేబుల్ సంబంధించిన టేబుల్ని ఏదైతే కోడ్ ఉందో క్యూఆర్ కోడ్ దాన్ని జనరేట్ చేసుకొని, ఇది జనరేట్ అయింది కదా, సో ఈ కోడ్ని స్కాన్ చేసి ఈ కోడ్ని మనం ప్రింట్అవుట్ తీసుకొని ఆ టేబుల్ దగ్గర పెట్టేస్తాం. ఇట్లా ఎన్ని టేబుల్స్ ఉన్నాయో అన్ని టేబుల్స్ దగ్గర ఒక క్యూఆర్ కోడ్ పెట్టేస్తాం మనం. సో అదే మెనూ, ఇంకా మెనూ బుక్తో కూడా పని ఉండదు. సో వాళ్ళు రాగానే ఫోన్లో స్కాన్ చేసుకుంటారు, వాళ్ళైనా స్కాన్ చేసుకోవచ్చు లేదా రెస్టారెంట్ వెయిటర్స్ అయినా స్కాన్ చేసుకోవచ్చు. సో అక్కడ స్కాన్ చేసి ఏదైనా ఆటోమేటిక్గా మెనూ కనిపిస్తూ ఉంటుంది,
ఆ మెనూ కనిపించిన తర్వాత మెనూలో ఆర్డర్ పెట్టేస్తే ఆటోమేటిక్గా ఈ టేబుల్ నుంచి ఆర్డర్ పోవాలని చెప్పేసి మూడు నెంబర్ టేబుల్ నుంచి ఏం ఆర్డర్ పెట్టారో ఆర్డర్ అంతా కూడా అక్కడ ఏదైతే కేవోటీ చేస్తామో మనం కేవోటీ చేసే దగ్గర మనకి టేబుల్ డాష్ బోర్డ్లో కనిపిస్తుంది అన్నమాట. ఓకే, ఈ టేబుల్ డాష్ బోర్డ్లో రైట్ సైడ్లో ఇక్కడ ఒక బాక్స్ వస్తుంది, అది యాక్టివేషన్ అయిన తర్వాత రిప్లేస్తో క్లోజ్ ఉంది కదా, ఈ కింద ఒక బాక్స్ వస్తుంది, దానికి సంబంధించి సపరేట్గా టేబుల్ సంబంధించిన ఆర్డర్స్ కస్టమర్ పెట్టే ఆర్డర్స్ కనిపిస్తుంది అన్నట్టు. ఓకే, అర్థమైందా? ఓకే, మీకేమైనా సందేహాలు ఉంటే కనుక నాకు కాల్ చేయొచ్చు ఎప్పుడైనా ఏ టైంలో అయినా సరే. నా పేరు సంజీవారెడ్డి, నా మొబైల్ నెంబర్ 9347333331. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ ఎ నైస్ టైం. You feel it!